హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిటైర్మెంట్ తర్వాత ఇంట్లో కూర్చొని మీరు ఏం చేస్తారు హాయిత పుస్తకాలు చదువుతూ టీవీ సీరియల్ చూస్తూ ఫ్రెండ్స్తో గడిపేస్తున్నారు కదా లేదంటే మన ఆడుకుంటూ ఉంటారు కానీ ప్రసాద్ అలాంటి ఆలోచనలు చేయలేదు కుర్రాలతో పోటీ పడుతున్నాడు అందుకే ఆయన పూర్తి పేరు ప్రొఫెసర్ డీకేఎస్ ప్రసాద్ గారు అయినా కుర్రాలతో పోటీ పడుతున్నారు కాబట్టి ప్రసాద్ అని పిలిచాం ఇంతకీ ఆయన చేసిన పనేంటో తెలుసా చూస్తే మీరే అవాక్ అయిపోతారు డికేఎస్ ప్రసాద్ ఎంబీఏ చదివారు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో పట్టాపుచ్చుకొని అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసి ఈ మధ్య రిటైర్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఆయన వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు అయితే డాక్టర్ కావాలనే అతని కోరిక మాత్రం తీరలేదు ఎలాగైనా ఎంబీబీఎస్ చదవాలని డిసైడ్ అయిపోయారు ఎందుకంటే పేదలకు ఉచిత వైద్యం చేయాలన్నది ప్రసాద్ లక్ష్యం అందుకే రెండు రోజుల క్రితం జరిగిన నీట్ పరీక్షకు ఫీజు కట్టేసి ఎగ్జామ్ కూడా రాసేశారు ఇదిగో ఇప్పుడు అందరూ కుర్రాల మాదిరిగానే ఇంట్లో కూర్చుని రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రొఫెసర్ ప్రసాద్ హోమియో వైద్యంపై కొంత అవగాహన ఉన్న ప్రొఫెసర్ ప్రసాద్ పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారు ప్రతి ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ హోమియో మందులను ఉచితంగా ఇస్తున్నారు ఎంతో అభిమానం అభిరుచి గల వైద్య వృత్తిని కొనసాగించాలంటే ఆయనకు పట్టాలేదు ఎంబీబీఎస్ చదవకుండా వైద్య వృత్తి చేయడం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనలతో ఆయన నీట్కు ప్రిపేర్ అయ్యారు నీట్ పరీక్ష రాయడానికి ఇప్పుడు వయసు నిబంధనలు ఏమీ లేవు గతంలో ఇరవై ఒక్క సంవత్సరాల లోపు వయసు వారికి మాత్రమే నీట్ పరీక్షకు అనుమతి ఉండేది నేషనల్ మెడికల్ కమిషన్ గత ఏడాది నీట్ అర్హత కోసం వయో పరిమితిని ఎత్తివేయడంతో వైద్యుడు కావాలన్న ఆకాంక్షను తీర్చుకునే గొప్ప అవకాశం ప్రొఫెసర్ ప్రసాద్కు లభించింది ఆయన దరఖాస్తు చేసిన వెంటనే హాల్ టికెట్ వచ్చేసింది ఆదివారం ఎగ్జామ్ రాసేశారు పరీక్ష బాగా రాశానని తనకున్న అనుభవం వల్ల పరీక్షలో ర్యాంక్ సాధిస్తానన్న నమ్మకం ఉందని చెప్తున్నారు ప్రసాద్ గారు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన తరుణంలో తాను పట్టా తీసుకుంటే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే అవకాశం దక్కుతుందన్న ఆలోచనలతో పరీక్ష రాశానంటున్నారు ప్రసాద్